ఏం తల్లి లేచావే పడుకో నేను ఇక్కడే ఉన్నాగా దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్నది తల్లి భయం వేస్తుందమ్మా తల్లి లేచి సునంద మంచం దగ్గరకు వచ్చింది ఆప్యాయంగా సునంద తలనిమిరి పడుకో అన్నది తను మంచం పట్టె మీద కూర్చుంటూ తల్లి ప్రవర్తన సునందకు విచిత్రంగా ఉంది తల్లి నాన్న చేత దెబ్బలు తిన్న రోజు ఇంత ప్రేమగా ఆర్ద్రంగా ప్రవర్తించడం భయాన్ని కలిగించింది నాన్న దెబ్బలు తిన్న రాత్రిళ్ళు తల్లి మురగదీసుకుని మంచంలో పడుకుంటుంది తల్లి ప్రవర్తన చాలా కొత్తగా అనిపించింది నాకు భయం వేస్తోంది నా దగ్గర పడుకోవు సునంద అడిగింది తల్లి అదోలా నవ్వింది ఆ నవ్వుకు సునంద వెన్నెముకలో ఏదో జరజర పాకినట్లయింది వణికిపోతూ తల్లి ముఖంలోకి చూసింది కిటికీలో నుంచి వెలుగు ఆమె ముఖం మీద పడుతోంది అది రోజు సునందకు తెలిసిన ముఖం కాదు అమ్మ ముఖం కాదు ఏదో కొత్త ముఖంలా ఉంది అమ్మా అంటూ కళ్ళు మూసుకుంది రెండు చేతులతో భయం లేదు నేను ఇక్కడే ఉన్నాగా పడుకో అన్నది తల్లి ఆప్యాయంగా తలనిమురుతూ తల్లి పడుకున్న సునంద వంటిని నిమరసాగింది సునందకు రాజేశ్వరి వాళ్ళింట్లో రెండు రోజుల క్రితం ఈయనిన్న ఆవు గుర్తుకొచ్చింది ఆవు దూడ వళ్ళంతా నాకడం కళ్ళకు కట్టింది చూడు తల్లి నువ్వు బాగా చదువుకోవాలి తమ్ముణ్ణి చెల్లెల్ని ప్రేమగా చూడాలి తల్లి కంఠంలో మాటలు ఉంగిడి చుట్టుకుపోతున్నాయి తల్లి మాటలు వింటుంటే సునందకు ఏదో భయంగా ఉంది పక్కన పడుకున్న తల్లి పొట్ట మీద కాలు వేసుకుంది గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకుంది దూరంగా కుక్కల ఏడుపు మళ్ళీ వినిపించింది అర్ధరాత్రి కుక్కల ఏడుపు ఎంత భీతావహంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది సునంద అణువణువు భయంతో నిండిపోయింది తల్లిని గట్టిగా కౌగిలించుకుని పడుకుంది అమ్మా కుక్కలు ఎందుకే ఏడుస్తాయి సునంద కంఠం వణికింది తల్లి జవాబివ్వలేదు నిట్టూర్చింది చనిపోయిన వాళ్ళు కనిపిస్తే ఏడుస్తాయి కదమ్మా వాళ్ళు భయంతో బిగుసుకుపోతోంది చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తారటే పిచ్చిపిల్ల తల్లి అదోలా అన్నది మరి ఎవరన్నా చచ్చిపోతారని తెలిసి ఏడుస్తాయా ఎవరెప్పుడు పోతారో మనుషులకే తెలియదు కుక్కలకేం తెలుస్తుంది తనకు తనే చెప్పుకుంటున్నట్లు అన్నది తల్లి ఆ మర్చిపోయాను ధనం చెప్పింది యములాళ్ళు కనిపిస్తే ఏడుస్తాయటమ్మా ఎవరన్నా చచ్చిపోయే ముందు యములాళ్ళు వచ్చి ప్రాణాలు తీసుకెళ్తారటగా తల్లికి మరీ దగ్గరగా జరుగుతూ అన్నది సునంద ఏమిటే నీ పిచ్చి మాటలు నువ్వును పడుకో యములాళ్ళు లేరు పాడు లేరు పడుకో అన్నది తల్లి కుక్కల ఏడుపు మరీ ఎక్కువైంది జంట గొంతుల్లో ఏడుస్తున్నాయి నిశ్శబ్ద వాతావరణాన్ని భయంకరంగా చీల్చుకుంటూ వినిపిస్తోంది కుక్కల ఏడుపు మరి ఎందుకు ఏడుస్తాయమ్మా వాటికి ఆకలి వేసి చలివేసి ఒంట్లో బాగుండక ఏడుస్తాయి పడుకో పొద్దున్నే లేచి ముగ్గులు వేయవు కళ్ళు మూసుకో నిద్ర వస్తుంది ఈసారి తల్లి కంఠంలో దుఃఖం గరగరలాడింది సునంద కళ్ళు మూసుకుంది కుక్కలు ఏడవటం మానేశాయి మస్తాన్ సాయిబు అతని మిషన్ మీద కదులుతున్న జరీ పువ్వుల నీలం రంగు పరికిణి పైకి కిందకు మస్తాన్ చేతుల మధ్య కదులుతూ సునంద మూసిన కళ్ళలో కనిపించింది కలత నిద్ర నుంచి కలల్లోకి జారిపోయింది తెలతెల వారుతుండగా సునందకు ఎవరో తనను మంచం మీద నుంచి కిందకు దొల్లించినట్లు అనిపించింది ఉలిక్కి పడి లేచి కూర్చుంది ఏవేవో కేకలు ఏడుపులు గందరగోళంగా మాటలు వినిపించాయి అమ్మా అంటూ సునంద గావుకేక పెట్టింది వెనక్కు విరుచుకు పడిపోయింది బుర్రలో ఏవేవో ధ్వనులు కొండరాళ్ళు పగులుతున్నాయి అరణ్యంలో దూరంగా ఎక్కడో మహావృక్షాలు కూలిపోతున్నాయి తల పగిలి వెయ్యి ముక్కలై చిందరవందరగా ఎగిరిపోతున్నది సునంద కళ్ళు తెరిచేటప్పటికీ కాంతమ్మ పక్కలో కూర్చుని ఉంది సునంద పిచ్చి చూపులు చూసింది కాంతమ్మ గ్లాసులో ఉన్న గోరువెచ్చని పాలు పట్టుకుని తాగించింది అమ్మ ఎక్కడా కాంతమ్మ పిన్ని ఇంత పొద్దున్నే తమ ఇంటికి ఎందుకు వచ్చింది తన మంచం మీద ఎందుకు కూర్చుంది తనకేమైంది పాలు ఎక్కడి నుంచి వచ్చాయి తను ఊహ తెలిసిన తర్వాత ఉదయం ఎప్పుడూ పాలు తాగలేదే సునంద ముఖం మీద చెమట్లు పోశాయి కాంతమ్మ తన పైట చెంగుతో తుడిచింది ఏవేవో ఏడుపులు గోలగోలగా మాటలు వినిపిస్తున్నాయి వసారాలో నుంచి సునందకు రాత్రి కుక్కల ఏడుపు గుర్తొచ్చింది పిన్ని ఎవరో ఏడుస్తున్నారు అమ్మను మళ్ళీ నాన్న కొట్టాడా భయంగా నీరసంగా అడిగింది సునంద కాంతమ్మ కళ్ళు ఒత్తుకుంది పిన్ని అక్కయ్య కూడా ఏడుస్తుందే కాంతమ్మ పట్టు విడిపించుకొని సునంద వసారాలోకి పరుగు తీసింది చాప మీద తడి బట్టల్లో వెల్లకిలా పడుకుని ఉన్న తల్లి మీద నిలిచాయి సునంద కళ్ళు పొట్ట బాగా ఉబ్బి ఉంది ముఖం కూడా కొంచెం ఉబ్బే ఉంది ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది తల దగ్గర దీపం వెలుగుతోంది సునంద అక్క
తల్లి తల దగ్గర కూర్చుని ఏడుస్తుంది. అన్న కాళ్ళ దగ్గర రాతి విగ్రహంలా కూర్చున్నాడు. సునంద స్థాణువులా నిలబడి చూడసాగింది. తల్లికి కొంచెం దూరంలో తండ్రి మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టుకుని ఆ చేతుల మధ్య తలదూర్చి కూర్చుని ఉన్నాడు. ఊళ్ళో పెద్దలు కొందరు తండ్రి చుట్టూ కూర్చుని ఉన్నారు. తల్లి శవం చుట్టూ ఆడవాళ్ళు మగవాళ్ళు నిల్చుని ఉన్నారు. సునంద వెర్రిచూపులు చూస్తూ నిలబడింది. మహాతల్లి కష్టాలు విరగడ చేసుకుని వెళ్ళిపోయింది. బతికి మాత్రం ఏం చుక్కపడింది గనక. ఎంత పని చేసిపోయింది పిన్ని. పసివాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. చావక ఏం చేస్తుంది? ఆ మానవుడు కొట్టని రోజంటూ ఉందా? కాల్చుకు తిన్నాడనుకో. అసలు సంగతి అది కాదు వదినా. కొట్టుకోవడం తిట్టుకోవడం ఈ ఇంట్లో కొత్త ఏమిటి? ఓ ఇల్లాలు గుసగుసలాడింది. మరి ఎందుకింత అఘాయిత్యం చేసిందంటావు? రాత్రి పొద్దుపోయి పెద్ద కూతురు అల్లుడు పట్నం నుంచి వచ్చారట. వాళ్ళు వచ్చేటప్పటికీ మొగుడు పెళ్ళాన్ జుట్టు పట్టుకుని వంగదీసి కొడుతున్నాడట. సన్నగా అన్నది ఓ నడికారు స్త్రీ. అవ్వ ఎంత అప్రదిష్ట! మరో బొంగురు గొంతు పలికింది. ఏ మాట కామాటే చెప్పాలి. మహా అభిమానవంతురాలు. ఆ అవమానం భరించలేక నిలువున ప్రాణం తీసుకుంది. కీచు గొంతు ప్రశంసించింది. అన్నం తినకపోయినా నిండుగా గుంబరంగా ఉండేది. ఒక్క పలుకు బుగ్గన పెట్టుకుని అప్పుడే అన్నం తిని బయటికి వచ్చినట్లు కనిపించేది. జాలి కంఠం. రాత్రంతా నిద్రపోలేదట. పిల్ల పిల్ల దగ్గర కూర్చుని ఏడ్చిందట. అవును, మొగుడొచ్చేసరికి అర్ధరాత్రైందట. దుప్పటి కోసం లోపలికి వచ్చేసరికి సునంద తల దగ్గర కూర్చుని ఉందట. ఆయన దుప్పటి కప్పుకుని బయట అరుగు మీదే నిద్రపోయాడట. తెల్లవారుజామున కోనేటి చివరి మెట్టు మీద కాళ్ళు నీళ్లలో వేసుకుని కూర్చుని ఉందట. ఎవరు చూశారే? మంగమ్మ రాఘవమ్మ చెంబులు తీసుకెళ్లారట. ఎవరది అని మంగమ్మ కేక పెట్టిందట. నిజంగా? ఆ తర్వాత కంఠంలో కుతూహలం. మంగమ్మ తల్లి నమస్కారం, నే వెళ్ళిపోతున్నాను. నా బిడ్డల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోతున్నాను అంటూ ఒక్కసారిగా నీళ్లలోకి దూకిందట. హరిహరి, మరి మంగమ్మ రాఘవమ్మ కేకలు పెట్టి 10 మందిని పిలవలేదు? ఆ సమయంలో అక్కడెవరుంటారు? అదీగాక వాళ్ళిద్దరికీ భయంతో నోళ్లు బిగుసుకుపోయాయట. పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చి పడ్డారు. ఆ తర్వాత మాటలు సునందకు వినిపించలేదు. అమ్మా అంటూ గావుకేక పెట్టి తల్లి శవం మీద పడిపోయింది సునంద. సునంద అక్క అన్న ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఊరుకోవయ్యా, నువ్వే అంత ఇదైపోతుంటే ఆ పిల్లలేంగాను? నాగయ్య మందలించాడు. కుమిలి కుమిలి ఏడుస్తున్న సునంద తండ్రి వెంకట్రామయ్యను, తల్లి శవం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న సునందను బలవంతంగా లాగి కాంతమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? నీళ్లలో నానిన శవం. ఆలస్యమైతే లాభం లేదు, మరీ ఉబ్బుతుంది. ఎత్తండి, నువ్వటు పట్టుకో, అటు కాదు ఇటు. నలుగురు మగవాళ్ళు నాగరత్నమ్మ శవాన్ని ఎత్తుకున్నారు. వెంకట్రామయ్య ఒక్కసారిగా భార్య శవం మీద తల ఆనించి బోర్న ఏడ్చాడు. రత్నం, నన్ను క్షమించు. ఏది? ఒక్కసారి కడసారిగా ఒక్క మాట మాట్లాడు, నన్ను క్షమించానని చెప్పు అంటూ ఏడుస్తున్నాడు. అనాదిగా చనిపోయిన ప్రతి వ్యక్తిని ఎవరో ఒకరు ఒక్కసారి కడసారి ఒక్క మాట చెప్పమని అడుగుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడు ఎవరు ఆ చివరి మాట చెప్పనే లేదు. మృత్యుదేవత కోరల్లో చిక్కుకున్న ప్రాణి ఆ ఒక్క మాట చివరి మాట చెప్పాలని విలవిల్లాడిపోతుంది. చెప్పాలనుకున్న ఆ ఒక్క మాట, ఆ చివరి కోరిక అసహాయంగా తుది చూపుల్లో కదిలి ఆగిపోతుంది. తుది చూపుల్లో కదిలిన ఆ భావం ఏదో చెప్పాలన్న కోరికను, ఎన్నో అనుభవాల్ని, కథల్ని, గాథల్ని, జీవిత సారాన్ని మూగగా వినిపించడానికి ఆరాటపడుతుంది. చివరకు ఆ చివరి మాట, ఆ చివరి కాంక్ష మృత్యువులాగే నిస్తబ్దంగా రహస్యమయంగా మిగిలిపోతుంది. సునంద నీళ్లు లేని కళ్ళతో తల్లికేసి కన్నార్పకుండా చూస్తూ కూర్చుంది. ఇక తన కళ్లకు అమ్మ కనిపించదు. ఎంత ఏడ్చినా ఓదార్చదు, తిట్టదు, కొట్టదు, బతిమాలి అన్నం పెట్టదు. తల్లి శవాన్ని లేపారు. సునంద కాంతమ్మ గుండెల్లో తలదూర్చి గట్టిగా కళ్ళు మూసుకుంది. తలెత్తి చూసింది. తల్లిని పడుకోబెట్టిన నేల సునంద కళ్ళలోకి జాలిగా చూసింది. ఇల్లంతా చీకటి గుహల బావురుమంటూ కనిపించింది. సునంద చేతుల్లో పట్టుచీర నలిగిపోతోంది. చెంపల మీదుగా కారుతున్న కన్నీరు చీర మీద పడుతోంది. 12 ఏళ్ల కిందట జరిగిన ఆ సంఘటన ఆ క్షణంలో జరిగినట్లు అనిపిస్తోంది. కృష్ణప్రసాద్ లోపలికి వచ్చాడు. సునందను చూస్తూ నిల్చుండిపోయాడు. ఆమె అతని రాక గుర్తించలేదు. గుర్తించే స్థితిలో లేదని అతడు గ్రహించాడు. కృష్ణప్రసాద్కు చిరాకు కలిగింది. ఎవరో చచ్చినట్లు ఆ ఏడుపేమిటి?
కృష్ణప్రసాద్కి కోపం కూడా వచ్చింది. మధ్య నుంచి చదవటం ప్రారంభించిన పుస్తకంలా సునంద కృష్ణప్రసాద్కు అర్థం అయ్యి కాకుండా ఉంది. సునంద చేతుల్లో ఉన్న చీరను లాగి విసిరి పారేయాలనిపించింది. ఆమెను రెక్క పట్టుకుని బరబరా లాకెళ్ళి కారులో పడేసి హైదరాబాద్కు పంపించేయాలనిపించింది. సునంద క్రోధాన్ని దిగమింగుకుంటూ పిలిచాడు. సునంద ఉలకలేదు, పలకలేదు. సునంద గట్టిగా పిలిచాడు. సునంద పీడకల నుంచి ఒక్కసారిగా మేల్కొన్నట్టు ఉలిక్కి పడింది. ఆమె కళ్ళలో ఆ పీడకల తాలూకు భయం తొంగి చూస్తూనే ఉంది. ఇంకా ఏడుస్తావెందుకు? హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పాగా. సునంద కృష్ణప్రసాద్ కళ్ళలోకి దెబ్బతిన్న పక్షిలా చూసింది. అతని ముఖంలో, కళ్ళలో ఏదో నిర్ణయం కనిపించింది. సునంద గంభీరంగా, లోతుగా ఉంది కృష్ణప్రసాద్ కంఠం. సునంద తల వంచుకుని కూర్చుంది. కృష్ణప్రసాద్ సిగరెట్ మీద సిగరెట్ వెలిగించి తాగుతున్నాడు. గదంతా పొగలు కమ్ముతున్నాయి. ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఎందుకు సునంద ఇలా జీవితాలతో చెలగాట మాడతావు? సునంద చివ్వున తలెత్తింది. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నీ ఆత్మీయుల్ని కూడా ఎందుకు మోసం చేస్తున్నావు? సునంద అసహాయంగా చూసింది. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. రవీంద్రను ప్రేమిస్తూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డావు? సునంద కళ్ళలో నీరు తిరిగింది. రవీంద్ర నిన్ను పెళ్లి చేసుకోనన్నాడా? మాట ఇచ్చి మోసం చేశాడా? లేదు లేదు, రవీంద్ర అలాంటివాడు కాదు, గబగబా అనేసింది సునంద. కృష్ణప్రసాద్ బోలుగా నవ్వాడు. అది చాలా పాత మాటే. ఆదికాలం నుంచి ప్రేమించిన ప్రతి ఆడది తన ప్రియుణ్ణి గురించి అంటూ ఉన్న మాటే. ఆ మాట అంటూనే ఉంది, దగా పడుతూనే ఉంది. అయినా ఈనాటికి ఆ మాట నిత్యనూతనంగా వినిపిస్తోంది. తమాషా అదే. సునంద ఆశ్చర్యంగా కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. నేను నిజమే చెప్తున్నాను, రవీంద్ర నన్ను మోసం చేయలేదు. అయితే నువ్వే రవీంద్రను మోసం చేశావన్నమాట. అటువంటి ఆడవాళ్ళు మన చరిత్రలో చాలామందే ఉన్నారు, కొత్త ఏం కాదు, వ్యంగ్యంగా అన్నాడు కృష్ణప్రసాద్. వేల చూపులు చూసింది సునంద. ఈ విషయం అతనికి చెప్పావా? లేదు. ఎందుకు చెప్పలేదు? ధైర్యం చాలలేదు. అతన్ని ఎందుకు మోసగిస్తున్నావు? అతన్నే కాదు, నన్ను కూడా మోసగించడానికి ప్రయత్నిస్తున్నావు. అబద్ధం, నేనెవరిని మోసగించటం లేదు. దాదాపు అరిచినట్లే అన్నది సునంద. ఇది మోసంగాక మరేమిటి? అతనితో ప్రేమ వ్యవహారం సాగించావు, నాతో వ్యాపారం మొదలుపెట్టావు, మనసు ఒకరికి శరీరం మరొకరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. సగం కాలిన సిగరెట్ను ఆస్ట్రేలో పడేసి ఆవేశంగా అన్నాడు. సునంద రెండు చేతులతోనూ ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. మాటకు ముందు ఏడ్చేవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. నువ్వు ధైర్యం కలదానివి అనుకున్నాను. నాకు కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానాలు కావాలి అంటూ సునంద చేతుల్ని ముఖం మీద నుంచి లాగేశాడు కృష్ణప్రసాద్. సునంద బాత్రూంలోకి పరిగెత్తింది. ముఖం కడుక్కుని 10 నిమిషాల తర్వాత వచ్చి కృష్ణప్రసాద్ ఎదురుగా కూర్చుంది. ఆమె ముఖం మబ్బులు వీడిన ఆకాశంలా ఉంది. కళ్ళలో బేలతనం లేదు. అడగండి, ఏమడుగుతారో, దృఢంగా అన్నది. కృష్ణప్రసాద్ ఓ క్షణం సునంద కళ్ళలోకి గుచ్చి చూశాడు. అడగండి, రెట్టించింది సునంద. రవీంద్రకు మంచి ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశంతోనే నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నావా? అది కూడా ఒక కారణమే. అబద్ధం, అసలు కారణం అది కాదు. నా హోదా, ఐశ్వర్యం మోజులో పడ్డావు. నీకు నగలు కావాలి, పట్టుచీరలు కావాలి, తిరగటానికి కార్లు కావాలి, అవునా? నిలదీసినట్లు అడిగాడు. అవును, అది కూడా నిజమే. మీరు శ్రీమంతులు కనుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కృష్ణప్రసాద్ వెర్రివాడిలా చూశాడు. సునంద అతని కళ్ళకు మేకపోతుని మింగి జీర్ణించుకోవడానికి చెట్టుకు చుట్టుకుంటున్న కొండ చెలువలా కనిపించింది. ఛీ, మరీ ఇంత సిగ్గులేని తనమా. సునంద అదోలా నవ్వింది, వేదాంతిలా నవ్వింది. ఈ భౌతిక సుఖాల కోసం ప్రేమించిన వాణ్ణి మోసం చేసిన నువ్వు? ఆగిపోయాడు కృష్ణప్రసాద్. ఆగిపోయారే, నిర్లక్ష్యంగా అన్నది. కృష్ణప్రసాద్ మాట్లాడలేకపోతున్నాడు. కోపాన్ని అణుచుకునే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు. మీరు అనాలనుకున్నది, ప్రేమించిన వాణ్ణి మోసం చేసిన నువ్వు కట్టుకున్నవాడికి మాత్రం ద్రోహం చేయవా అనేగా, తెరిచి ఉన్న పుస్తకం చదివినంత తేలిగ్గా తన మనసులోని మాటల్ని చదివేసింది సునంద అనుకున్నాడు కృష్ణప్రసాద్. సమాధానం ఇవ్వలేదు. మీకు ఆ భయం అక్కర్లేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. మీ పిల్లలకు తల్లిగా, మీ ఇంటికి ఇల్లాలిగా, మీ సహధర్మచారిణిగా నేను నా కర్తవ్యాన్ని నిర్వహించగలననే ఆత్మవిశ్వాసం నాకు పూర్తిగా ఉంది, దృఢంగా పలికింది ఆమె కంఠం. రవీంద్రను మర్చిపోగలవా? నొక్కి అడిగాడు.
ప్రయత్నిస్తాను. మర్చిపోలేకపోతే ఆ సందేహం మీకు అక్కర్లేదు. కాలం అన్ని జ్ఞాపకాలను మరుగుపరుస్తుంది. నేను అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. నువ్వు రవీంద్రను మర్చిపోవాలని రోజు రవీంద్రను తలుచుకుంటావు. మర్చిపోవాలనే ప్రయత్నంలోనే జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది. దేవుడు ఉన్నాడనేవాడి కంటే లేడనేవాడే ఎక్కువసార్లు దేవుడి పేరు ఉచ్చరిస్తున్నట్టు. సునంద ఆశ్చర్యంగా కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. నొసటి మీద ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు తెలుసు, తల్లిగా నువ్వు నా పిల్లలకు మమతను పంచిపెట్టగలవు. ఇల్లాలిగా నా ఇంటిని స్వర్గధామం చేయగలవు. భార్యగా నీ కర్తవ్యాన్ని నిర్వహించగలవు. కానీ నీలో అట్టడుగున అంతరాంతరాల్లో ఎక్కడో ఒక మూల గుప్తంగా రవీంద్ర స్మృతి పదిలంగా ఉంటుందని, అది అప్పుడప్పుడు మానని గాయంలా సలుపుతూ ఉంటుందని కూడా నాకు తెలుసు. అది తెలిసిన నేను నీకు భర్తగా న్యాయం చేయగలనో లేదో అనే సందేహం నన్ను పీడిస్తోంది. అందుకే కాలేజీలో చదివి ఉద్యోగం చేస్తున్న నీ గతాన్ని గురించి తెలుసుకోవడానికి నేను ప్రయత్నించలేదు. కానీ నీ ప్రవర్తన, నీ ఆవేదన, బాధ చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అయితే నన్నేం చేయమంటారు ఇప్పుడు? కొంచెం తీవ్రంగానే అడిగింది సునంద. ఈ భౌతిక సుఖాల కోసం ప్రేమించిన వాడికి ద్రోహం చేయడం నీచమంటున్నాను. భౌతిక సుఖాలు మీ దృష్టిలో తుచ్చమైనవి కావచ్చు, కానీ జీవితం నాకు నేర్పిన జ్ఞానంతో అవి అన్నిటికంటే ప్రధానమైనవిగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా అన్నది సునంద. కాదు, పవిత్రమైన ప్రేమ ముందు భౌతిక సుఖాలకు విలువ లేదు. ప్రేమ కోసం రాజ్యాన్ని వదులుకున్నవారు, నిలువున ప్రాణాలు తీసుకున్నవారు ఎందరో చరిత్రలో కనిపిస్తారు. కావచ్చును, వారికి భౌతిక అవసరాల విలువ తెలియదు. ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళు అనుభవించి ఉండరు. వారంతా శ్రీమంతులే అయి ఉండాలి, అందువల్లనే అలాంటి త్యాగాలు చేయగలిగారు. కృష్ణప్రసాద్ మౌనంగా సునంద ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆకలంటే ఏమిటో తెలియని వారు ఎన్ని త్యాగాలైనా చేయడానికి సిద్ధపడతారు. అంటే మనసు కంటే శరీరం ముఖ్యం అంటావు. అతని కంఠంలో తృణీకార భావం కంగుమన్నది. ఆకలి బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలిస్తే ఆకలిని అంత తేలిగ్గా కొట్టిపారేయరు. ఆకలి అంటే ఏమిటో తెలియని మనిషి ఉంటాడా? నేనేం అమృతం తాగి పుట్టలేదు. ఇప్పుడు నాకు ఆకలిగానే ఉంది. ధనవంతుడి ఆకలి వేరు, దరిద్రుడి ఆకలి వేరు. కృష్ణప్రసాద్ చిత్రంగా చూశాడు. ఆకలి కూడా ఇన్ని రకాలుగా ఉంటుందని నాకు తెలియదులే, వ్యంగ్యంగా అన్నాడు కృష్ణప్రసాద్. మీకెలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు ఆకలిగా ఉంది. బెల్ నొక్కితే కావలసిన పదార్థాలు క్షణాల్లో మీ ముందు ఉంటాయి. మీలాంటి వారికి ఆకలి వేయకపోవడమే బాధ. అది లేకపోతే డాక్టర్లకు చూపిస్తారు, మందులు తీసుకుంటారు. కరకరలాడే ఆకలి ఉండటం మీలాంటి శ్రీమంతులు అదృష్టంగా భావిస్తారు, ఉపవాసాలు చేస్తారు. పరలోకం కోసం ఒక పూట ఆకలిని సంతోషంగా భరిస్తారు, రెండో పూట కోరిన పదార్థాలు చేయించుకొని ఆవురావురుమని తింటారు. సామాను గది నిండా వంట సామాగ్రి ఉంటుంది, గాది నిండా బియ్యం ఉంటాయి. వంటింటి నుంచి వచ్చే రకరకాల పదార్థాల గుబాళింపు మీ నోటికి చవులు పుట్టిస్తుంది. ఆ సమయంలో ఎవరో రావడం వల్ల, మరే కారణం వల్ల వెంటనే భోజనం చేయలేకపోతారు. అప్పుడు కొంత ఆకలి మిమ్మల్ని బాధిస్తుంది. ఇది మీ శ్రీమంతులు అనుభవించే ఆకలి బాధ, ఉద్రేకంగా అన్నది సునంద. కృష్ణప్రసాద్ ఆశ్చర్యంగా సునంద ముఖంలోకి చూశాడు. ఇక మా ఆకలి, అదే అష్టదరిద్రుల ఆకలి ఎలా ఉంటుందో వినండి. సునంద ఈసారి తనకు తనే చెప్పుకుంటున్నట్లు చిన్నగా చెప్పసాగింది. మాకు ఆకలి వేస్తుంది. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. బయట నుంచి తెచ్చుకోవడానికి డబ్బుండదు. ఎక్కడ అప్పు కూడా పుట్టదు. కడుపులో ఏదో జంతువు ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేస్తుంది. అది అశాంతిగా అటూ ఇటూ తిరుగుతుంది. కడుపులో పేగుల్ని ఆ జంతువు క్రూరంగా నమలటం మొదలు పెడుతుంది. శరీరంలోని ప్రతి నరం కిరకిరా చుట్టుకుపోతుంది. పొట్ట పాముల పుట్టలా తయారవుతుంది. విషజ్వాలల తాలూకు మంటలు గుండెల దాకా పాకుతాయి. మనిషి పిచ్చివాడైపోతాడు. తన, పరాయి అనే భేదాన్ని మర్చిపోతాడు. సునంద కంఠం దుఃఖంతో పూడిపోయింది. కృష్ణప్రసాద్ కళ్ళు చెంబగిల్లాయి. ఆ ఆకలే మా నాన్నను దానవుణ్ణి చేసింది, మా అమ్మను గయ్యాళిగా మార్చింది, మా అన్నను జైలుకు పంపించింది, మా అమ్మ ప్రాణాలు నిలువున తీసింది. ఈ ఆకలి జ్వాలల్ని చూడలేకే మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. సునంద కంఠంలో ఏదో అడ్డుకున్నట్టు ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీ ఆకలి మా ఆకలి ఒకటేనా?
భౌతిక సుఖాలు అంత తుచ్చమైనవా? గొంతును బలవంతంగా పెగల్చుకుంటూ అడిగింది సునంద. మాట్లాడకు, కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు కృష్ణప్రసాద్ ఆర్ద్రంగా. సునంద చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆకలి అంటే నాకు భయం, దారిద్ర్యం అంటే బెదురు, జీవితం అంటే భీతి. ఊహ తెలిసినప్పటి నుంచి చేదునే రుచి చూశాను. ప్రతి నిమిషం బ్రతుకంటే భయపడుతూనే ఇంతవరకు బతికాను. జీవితం తన్నిన తాపులకు నా మనస్సు అతి బలహీనమైపోయింది. అందువలనే భద్రత గల జీవితం నన్ను వెతుక్కుంటూ వస్తే తిరస్కరించలేకపోయాను. జీవితంతో ఎదురీదే ఓపిక పోయింది, అలసిపోయాను. నా జీవితానికి స్థిరత్వం కావాలి, రక్షణ కావాలి, భద్రత కావాలి. అందుకే మీరు అడగగానే మీతో పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నా నిర్ణయం అంత తుచ్చమైనదా, అంత హేయమైనదా? కృష్ణప్రసాద్ జవాబివ్వలేదు. యాంత్రికంగా చేతులు చాచాడు. సునంద అతని గుండెల మీద వాలిపోయింది. అతను గాఢంగా ఆమెను హత్తుకున్నాడు. ఇక నీకేం భయం లేదు, నీ గురించి ఆలోచించటానికి నేనున్నాను, అన్నీ మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో అంటూ అభయమిస్తున్నట్లు అనిపించింది అతని కౌగిలిలో ఒదిగిపోయిన సునందకు. సునంద భోజనం ముందు కూర్చుంది, కానీ ముద్ద నోట్లో పెట్టుకోబుద్ధి కావడం లేదు. పళ్ళెంలో అన్నం మెతుకులు కెలుకుతూ కూర్చుంది. ఆ మెతుకులు ఆమెకు పురుగుల్లా కనిపిస్తున్నాయి. పాపం చేసిన వాళ్లకు అన్నం మెతుకులు పురుగుల్లా కనిపిస్తాయి అని ఒకసారి అమ్మమ్మ చెప్పిన మాటలు సునందకు జ్ఞాపకం వచ్చాయి. అమ్మమ్మ ఒక కథ చెప్పేది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి రాజ్యంలో చెంచులు ఊళ్ల మీద పడి దోచుకునేవారట. వాళ్ల దురంతాలు నానాటికి పెరిగిపోయి ప్రజల సుఖశాంతుల్ని మర్చిపోయారట. అప్పుడు అతను పెద్ద విందు చేసి ఏవేవో బహుమానాల ఆశపెట్టి చెంచుల్ని ఆహ్వానించాడట. కోటలో చెంచుల ముందు భోజనాలు వడ్డించి వాళ్ళు భోజనాలు చేస్తుండగా అందరినీ నరికించాడట. ఆ తర్వాత అతను భోజనం ముందు కూర్చున్నప్పుడల్లా పదార్థాలు పురుగుల్లా కనిపించేవట. అందువల్లనే అతను ఎన్నో గుళ్ళు గోపురాలను కట్టించాడట. పై కథలో నిజం ఎంత ఉందో తనకు తెలియదు, కానీ తనకు మాత్రం అన్నం నోట్లో పెట్టుకోవాలనిపించటం లేదు. మరి తను పాపం చేసిందా? ఏం పాపం చేసింది? రవీంద్ర ఎంత బాధపడుతున్నాడు. రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడేమో. రవీంద్రకు పట్టుదల ఎక్కువ, తన మీద కసికొద్ది అంత పని చేశాడేమో. ఒక వ్యక్తిని, తనను మనసారా ప్రేమించిన వ్యక్తిని అగ్నిగుండంలోకి తోసి తను ఎయిర్ కండిషన్డ్ గదిలో ఖరీదైన భోజనం ముందు కూర్చుంది. ఇది పాపం కాదు, అందుకే తనకు అన్నం మెతుకులు పురుగుల్లా కనిపిస్తున్నాయి. అలాగే కూర్చున్నావే, తిను. కృష్ణప్రసాద్ మాటలు వింటూనే ముద్ద నోట్లో పెట్టుకుంది. వాంతి వచ్చినట్టయి బాత్రూంలోకి పరుగు తీసింది. కృష్ణప్రసాద్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. దీర్ఘ నిట్టూర్పు విడిచాడు. ఓ 10 నిమిషాల తర్వాత సునంద గదిలోకి వచ్చింది. చెయ్యి కడిగేసుకుంది. తడి టవల్తో ముఖం అద్దుకుంటూ సోఫాకు జారబడింది. కృష్ణప్రసాద్ భోజనం అయిందనిపించి లేచాడు. సునందను పలకరించబోయి మానేశాడు. ఆమె కళ్ళు మూసుకుని సోఫా మీద వాలి కూర్చుని ఉంది. సునంద, నేను అలా బయటికి వెళ్ళొస్తాను అంటూ ఆమె జవాబుకు ఎదురు చూడకుండానే బయటికి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్. సునంద తేలిగ్గా నిట్టూర్చింది. మళ్ళీ కళ్ళు మూసుకుంది, కానీ ఎంతోసేపు స్థిమితంగా కూర్చోలేకపోయింది. అనుకోకుండానే లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. యాంత్రికంగా కిటికీ అద్దంలో నుంచి రోడ్డుకేసి చూడసాగింది. ఆడ మగ, పిల్ల పెద్ద, రకరకాల సైజుల్లో విభిన్న రూపాల్లో రోడ్డు మీద పోతున్నారు. కొందరు హడావిడిగా ఏదో దుర్వార్త విన్నట్లు గబగబా నడుస్తున్నారు. కొందరు మనం ఎక్కడ ఉంటేనే జీవితం మన కాళ్ళ దగ్గరి పెంపుడు కుక్కల మనతోనే నడుస్తుంది అన్నట్లు ధీమాగా తాపీగా నడుస్తున్నారు. 2 ఎర్ర టోపీల మధ్య నడుస్తున్న కుర్రవాడి మీద సునంద కళ్ళు నిలిచాయి. వాడి చేతులకు బేడీలున్నాయి. మోకాళ్ల వరకు కాకీ నిక్కర్, మాసిపోయి భుజాలు చిరిగిన గళ్ల షర్టు, మెడ చుట్టూ నీలం రంగు మఫ్లర్. 14-16 ఏళ్ల మధ్య వయస్సు. వాడి ముఖంలో కానీ నడకలో కానీ దైన్యం లేదు, భయం అంతకన్నా లేదు. నిర్లక్ష్యంగా నడుస్తున్నాడు. 2 లాఠీ చేతుల మధ్య నడుస్తున్న వాడిని చూస్తుంటే సునందకు గుండెలు పిండుతున్నట్లు అనిపించింది. కిటికీ కర్టెన్ లాగి వచ్చి మంచానికి అడ్డంగా పడుకుంది. కళ్ళు మూసుకుంది. అయినా వాడే కళ్ళలో కనిపిస్తున్నాడు. ఏం చేసి ఉంటాడో, జేబు కత్తిరించి ఉంటాడు, లేదా వాడు పనిచేస్తున్న ఇంట్లో ఏ రిస్ట్ వాచో కనిపించి ఉండదు. ఆ దొంగతనం వాడి మీద పడుంటుంది, అయి ఉండదు. ఏదో పెద్ద అపరాధమే వాడి నెత్తిన పడి ఉంటుంది. ఏ కూనీ కేసులోనూ ఇరుక్కుని ఉంటాడు.
గత స్మృతుల ఊరేగింపు మళ్ళీ కళ్ళ ముందు బయలుదేరింది. ఆ ఊరేగింపులో ఎంత చూడకూడదనుకున్నా ఈసారి ముందుగా రెండు ఎర్ర టోపీల మధ్య నడుస్తున్న అన్నయ్య కనిపించాడు. సునంద తల్లి నాగరత్నమ్మ తన కష్టాలు విరగడ చేసుకుని వెళ్ళిపోయింది. పిల్లలందరినీ గాలికి వదిలేసి వెళ్ళిపోయింది. రత్నమ్మ బ్రతికుండగా ఏనాడు రాని ఎంతోమంది చుట్టాలమంటూ పరామర్శలకు బయలుదేరారు. తల్లి పోవడం సునంద చిన్నతమ్ముడు రఘుపాలిట వరమైంది. వాడి అదృష్టం బయటపడింది. ఊళ్ళో అందరూ ఆ మాటే అన్నారు. పిల్లలు లేని షావుకారు రామయ్య పెళ్ళం తల్లి చచ్చిపోయిన రోజు ఆ పసివాణ్ణి తనింటికి తీసుకువెళ్ళింది. రెండో రోజు తండ్రి మనిషిని పంపిస్తే రెండు రోజులుండి వస్తాళ్లే అనే సమాధానం వచ్చింది. మూడో రోజు రామయ్యే వచ్చాడు వెంకట్రామయ్య దగ్గరకు. వెంకట్రామయ్య ఎంతో ఆదరంగా పిలిచాడు రామయ్య. ఏమిటి అన్నట్లు అలసటగా చూశాడు సునంద తండ్రి. నీకా ఇంట్లో ఆడదిక్కు లేదు, రఘును ఎలా పెంచగలవు? వెంకట్రామయ్య సమాధానం ఇవ్వలేదు. పైపంచతో కళ్ళు ఒత్తుకున్నాడు. రెండు రోజులకే వాడు మా ఇంట్లో వాళ్లకు బాగా మాలిమయ్యాడు. అది వాణ్ణి వదల్లేకుండా ఉంది. నీకిష్టమైతే రఘును మేం పెంచుకుంటాం. వెంకట్రామయ్య రామయ్య మాటలు అర్థం కానట్లు అయోమయంగా చూశాడు. వాడికేం తక్కువ చెయ్యం, దత్తత చేసుకుంటాం. నా ఆస్తిపాస్తులన్నీ వాడికే. ప్రాధేయపడుతున్నట్లుంది రామయ్య గొంతు. వెంకట్రామయ్య ముఖం వికసించింది. ఏదో అనబోయి మాటలు రాక రామయ్య రెండు చేతులు పట్టుకున్నాడు కృతజ్ఞతా సూచకంగా. అంతవరకు వెంకట్రామయ్య ఒప్పుకుంటాడో లేదో అని భయపడుతున్న రామయ్య గుండెలు సంతోషంగా పొంగాయి. దినవారాలకు అయ్యే ఖర్చు నేనే భరిస్తాను అన్నాడు. వెంకట్రామయ్యకు మనసు తేలిక పడ్డట్టయింది. అంగీకారాన్ని కళ్ళతోనే తెలియపరిచాడు. అంతవరకు వాళ్ల మాటలు వింటూ నిల్చున్న సునందకు తండ్రి మీద కోపం వచ్చింది. రఘుని తలుచుకుంటే దుఃఖం వచ్చింది. తన తమ్ముణ్ణి రామయ్యకు ఇచ్చేస్తున్నారా? నాన్న ఏడుస్తూ పిలిచింది తండ్రిని. ఏం తల్లి అన్నాడు వెంకట్రామయ్య. తమ్ముణ్ణి వీళ్ళకి ఇచ్చేస్తారా? వద్దు నాన్న అన్నది దాదాపు ఏడుస్తూనే. వాడు అదృష్టవంతుడు తల్లి, వాణ్ణి అదృష్టం వెతుక్కుంటూ వస్తే మధ్య నేనెలా కాదనగలను? వాడెక్కడికి పోతాడు? మన ఊళ్ళోనే ఉంటాడుగా అన్నాడు తండ్రి. సునంద అక్కడి నుంచి కోపంతో విసురుగా వెళ్ళిపోయింది. దినానికి చాలామంది చుట్టాలు వచ్చారు. సునంద తండ్రి ఇంటి నిండా సరుకులు తెచ్చిపడేశాడు. రామయ్య ఇచ్చిన డబ్బుతోనే అవన్నీ తెచ్చినట్లు అర్థం చేసుకుంది సునంద. సునందకు అక్క మీద కూడా అంతులేని కోపం వచ్చింది. రఘు అదృష్టాన్ని గురించి తండ్రి అక్క కూర్చుని మాట్లాడుకుంటుంటే సునందకు అసహ్యం వేసింది. ఆ రోజు రాత్రి సునంద అన్నయ్య తండ్రితో ఘర్షణ పడటం వినిపించింది. పిల్లలకు అన్నం పెట్టలేని వాడివి ఎందుకన్నావు? అమ్ముకోవడానికా? రామం గొంతు కోపంగా పలికింది. వెంకట్రామయ్య కస్సును లేచాడు. వాడు సుఖంగా బ్రతకడం నీకు ఇష్టం లేదురా? అచ్చుబోసిన ఆంబోతుల ఊరంతా బలాదూర్ తిరుగుతున్నావు. ఇంటి కష్టసుఖాలు నీకేం తెలుసు? అవును, నువ్వు పెడుతుంటే తెగ తిని బలిశాను. నోర్మొయ్, వెంకట్రామయ్య కోపంగా అరిచాడు. రామం పలక్కుండా రుసరుస బయటికి వెళ్ళిపోయాడు. దినానికి వచ్చిన చుట్టాల్లో వయసు మళ్ళిన ఆవిడ ఒక ఆమె ఉంది. ఆవిడ పేరు రమణమ్మ. సునంద అంటే ఆమెకు జాలి. ఎంతో ప్రేమగా దగ్గరకు పిలిచేది. రమణమ్మ వెంకట్రామయ్యకు దూరం చుట్టం, పిన్ని వరుస అవుతుంది. సునంద రమణమ్మను అమ్మమ్మ అంటూ చుట్టూ తిరగసాగింది. దిగాల పడి కూర్చున్న సునంద చేతిలో చిల్లర డబ్బులు పెట్టి వెళ్ళి ఏదైనా కొనుక్కుని తిని ఆడుకో అని బయటికి పంపించేది రమణమ్మ. దినమైన తెల్లవారే సునంద అక్కా బావ ప్రయాణమయ్యారు. ఒక వారం ఉండి వెళ్ళకూడదు అన్నాడు తండ్రి. అంత త్వరగా వెళ్ళిపోవడానికి తయారైన కూతుర్ని చూసి కొంచెం కష్టంగా, వెళ్ళాలి, ఆయనకు సెలవు లేదు, అతన్ని వెళ్ళమను, ఇంటికి పెద్ద బిడ్డవు, ఇంత కష్టం వస్తే 4 రోజులు ఉండకుండా వెళ్తావా? బాగుంది వర్ష, నేనుండి ఏం చేయాలి? ఆయనకు అసలే హోటల్ తిండి పడదు. అది కాదే, పసివాళ్ళు తల్లి పోయి దిగులు పడ్డారు. నువ్వు 4 రోజులుంటే బాగుంటుంది. చూసేవాళ్ళైనా ఏమనుకుంటారు? వెళ్ళాలి ఖచ్చితంగా అన్నది సునంద అక్కయ్య. పెద్దవాడి గురించి నాకు దిగులు లేదు, వాడి బతుకు వాడు చూసుకుంటాడు, చిన్నదాన్ని ఎలాగో నేను చూసుకుంటాను. సునందే ఎటూ కాని వయసులో ఉంది, దాన్ని తీసుకెళ్ళి 4 ముక్కలు చెప్పించు, స్కూల్ ఫైనల్ పాస్ అయితే దాని బతుకు అది బతుకుతుంది అన్నాడు తండ్రి. అక్కయ్య ముఖం నల్లగా మారటం సునంద చూసింది. మా బాగా చెప్తున్నావు నాన్న, వయసు వస్తున్న సునందని తీసుకెళ్ళి నేనేం చేయను? దానికి చదువు సందేలు చెప్పించడానికి మీ అల్లుడు అక్కడ లక్షలు సంపాదించడం లేదు,
విసుగ్గా అన్నది సునంద అక్కయ్య. సునంద మనసు చివుక్కుమన్నది.